ముచ్చట్లు చూరు. అవుగాని వానలు పడుతున్నాయి అనొల్ల మీ ఊరికెళ్ళి, ఇగో ఇటు హైదరాబాద్లో అంతా ముసురు ముసురు ఉన్నదొల్లా, శినుకులు వడ్డట్టే పడుతున్నాయి, మళ్ళా మాయమవుతున్నాయి. మరి వాన దేవుని కాన్సెప్ట్ ఏందో నాకైతే అర్థమైతే లేదు. మనకాడు ఇట్లున్నదా, కనటు మీది బాజుకు ఘోరం అంటే ఘోరం ఉన్నది కదా, వానలు కాదు పెద్ద పెద్ద వరదలు వస్తున్నాయి, ఆగమాగం అడివి అడివి. అగ చూడండి, కావాలంటే ఎక్కడికెళ్ళి స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి నాకైతే అర్థమైతే లేదు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, గిడిసా, గిట్లా అటు మీద బాదుకున్న రాష్ట్రాలలో ఇరుగ మరుగ చంపుతున్నాయి ఇలా వానలు. పెద్ద పెద్ద వరదలు వస్తున్నాయి, జనాలు కొట్టుకుపోతుర్రు. ఇటు మహారాష్ట్రలున్న లోన వాళ్ళ జలపాతాలను చూసి తందుకు వచ్చిన టూరిస్టులు అరిగోసబడ్డరు. ఒక కుటుంబం కుటుంబమే కొట్టుకుపోయింది. ఆగో వీళ్ళని చూడుర్రి. జలపాతం మధ్యలో ఉన్నారు, ఫోటోలు దిగుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కానీ నీళ్ళని నమ్మొచ్చునా, అప్పటికప్పుడే నీళ్లు స్పీడ్గా వచ్చినాయల్లా, వాళ్ళు ఇట్లు ఇరుక్కుపోయారు. అందరు గట్టిగా పట్టుకున్నారు కానీ ఏం ఫైదా చెప్పు, బ్యాలెన్స్ ఆగుతుందా? అయ్యయ్యయ్యో ఘోరం కదా, కండ్ల ముందే ఉగలేని కొగులు గిట్ల కొట్టుకోబోతుంటే పరిస్థితి ఎట్లున్నది కావచ్చు. నాకైతే చూస్తుంటేనే పానం కలుక్కుమంటుందల్లా, పాపం చచ్చిపోయిరట, ఘోరం కదా. ఇక్కడ ఇట్లయిందా, ఇదే మహారాష్ట్రలోనల్లా జలపాతానికి. ఇగో ఈ పిల్లగాడు దోస్తులతో పోయిండు, అటు నీళ్లు గంతగానం రానే రావట్టే. చూసుకుంటుంటే ఏమవుతుంది, ఏదో రీళ్లు వీడియోలు చేసే ఎగురం పెట్టుకున్నాడు. ఇంట్లో దుంకుతా, నన్ను వీడియో తీయని సోపతి గారికి చెప్పిండట, చూడురి ఏం చేస్తుండో. రామచంద్ర, ఈ వీడియోలో కగ్గిపెట్ట, సాహసం చేద్దామనుకున్నాడు, నీళ్ళలో కొట్టుకుపోయిండు, ఇప్పటిదాకా దొరకనే దొరకలే, నవ్వులు పోయి నువ్వులు అయినట్టే కదా. ఇక ఇంకో దిక్కు ఇదే మహారాష్ట్రలో ఒక మొసలి రోడ్లెంబడి తిరుగుతుందల్లా, వరదలకు రోడ్డు మీదకి కొట్టుకొచ్చింది. పాపం దానికి అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ కొట్టింది, ఎటు పోవాలనో అర్థం కాలే, ఎట్లా దుంకాలనో సమజ్ కాలే. దీనికి జనం మధ్యలో తిరుక్కుంటా తిరుక్కుంటా ఏదో కాల్వ కనబడితే అందులోకి పోయింది. పవన్ కడే చెప్తే పవన్ ఇటు ఉత్తరాఖండ్లున్న కేదార్నాథ్ గుడి కడ చూడురి ఏమైందో. వెనకకెళ్ళి కనబడుతుందా మీకు, పెద్ద మంచు ముద్ద ముంగటికత్తుంది, ఏదో మంచు తుఫాన్ లెక్కనే అనిపించింది నాకైతే. ఇంకా నయ్యం ఎవరికి ఏం కాలే. ఇటు హరిద్వార్ చూడురి, కాళ్ళు ఎట్లా కొట్టుకోబోతున్నాయో, వామ్మో.
ఇటు ఉత్తరప్రదేశ్లోనల్లా అసలు రోడ్లేవో చెరువులేవో ఏర్పడకుండానే అయింది. ఇండ్లు మునిగిపోయినాయి, రోడ్ల మీద పడవలేసుకున్న చిరాఫీసర్లు. అటు మీది బజుకు అట్లున్నదా, అటు మీది నుంచి వచ్చే వరదతోని మన కాడున్న ప్రాజెక్టులు జలపాతాలు నీళ్లతోని కలకలలాడుతున్నాయల్లా. ఈ జలపాతాలను చూసేటందుకు జనాలు బాగా మందొచ్చి సంబరపడుతురు అన్నట్టు. ఇప్పుడు మనం పార్లమెంట్కు పోదాం పాండ్రల్లా, ఆడ మీటింగులు నడుస్తున్నాయి కదా, అటుకెళ్ళి ఒక నజర్ వేసేసి వద్దాము. ఏమంటారు అల్లా? ఏ గా మీటింగులు మన ముచ్చట్లలో ఎందుకవ్వా? రాహుల్ బాబు ఒక మాట అంటాడు, మోడీ సారు ఇంకో మాట అంటాడు, వాళ్ళు వాళ్ళు లొల్లి పెట్టుకున్నట్టు ఎత్తారు. ఆ లొల్లి మనకెందుకవ్వా? ఏమన్నా కిరకచ్చేదా అని అనేరు. అయ్యో గట్ల అనుకున్నారులా. అయితే పార్లమెంటుకు సోమారం నాడు శంకరుడు వచ్చిండోల్లా. శంకరుడు శంకరుడు పెద్ద పంచాది పెట్టిండట. ఒరక్కో గట్లెట్లా అని అంటారా? చూద్దాం పాండ్రెట్లలో. అవోళ్ళ లోక్సభలో శివుని పంచాది నడిచింది కాదు. అయితే రాహుల్ బాబు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా శివుని బొమ్మ బయటకు తీసి చూయించుడు. గిట్లా టేక్ ఎనీ ఆన్ స్లాట్ దట్ వాస్ ప్లేస్డ్ బిఫోర్ us. సో ఐడ్ లైక్ టు స్టార్ట్ బై షోయింగ్ అన్ ఇమేజ్ ఆఫ్ ఆర్ రెఫ్యూజ్. ఓకే, ఇక రాహుల్ బాబు ఇట్లా పర్ఫార్మెన్స్ చూయిస్తుంటే స్పీకర్ బిల్లా సారు, ఏ గట్లా ఫోటోలు ప్లకార్డులు చూయించొద్దు, నిషేధం ఉన్నది, బంద్ పెట్టని చెప్పిండు. నియమ ప్రక్రియా మే కోయి భీ ప్లకార్డ్ కోయి భీ చిహ్న కో సదన్ మే నీ దిఖాయా జా సక్తా. ఇక రాహుల్ బాబు కోపం వచ్చి, అంటే శివన్ బొమ్మ కూడా చూయించొద్దా, శివన్ బొమ్మ కూడా పార్లమెంట్లో నిషేధమాని జర ఉల్టా కొచ్చనింగ్ వేసిండోల్లా. ఇక కొచ్చనింగ్ ఒడిచినాక నేను కూడా శివునాసుంటోనే, ఆయననే నాకు ఆదర్శం, శివుని లెక్కనే వాస్తవాలు చెప్తా. ఈ బీజేపీలు మత పిచ్చి లేపి మంది దిమాకులు ఖరాబ్ చేస్తురని అనవట్టిండు. ఇక రాహుల్ బాబు గిట్లా మాట్లాడుతుంటేనే మోదీ సార్ వారు నడిమిట్లో లేచి, ఏ రాహుల్ బాబు దేశంలో ఉన్న హిందువులందరినీ బదనం చేస్తుండు, హిందూ దేవుళ్లను చిన్నబుచ్చుతుండు అనుకుంటా సార్ వారు ఇంకో రాగం అందుకున్నాడు. పూరే హిందూ సమాజ్ కో హింసక్ కహనా ఎ గంభీర్ విషయ హై. ఇక మోదీ సారు ఇట్లా అన్నుడుతోనే రాహుల్ బాబుకు జరంత బీపీ లేచినట్టు అయింది. ఏహే నేనొకటి చెప్తే ఈయనొకటి అంటుండేంది, నేను బీజేపీలనంటే ఈయననేమో హిందువులను అన్న అంటుండేంది అనుకుంటా జర చెప్పు గారు అనుకొచ్చిండు. ఇక మొత్తానికి నువ్వు అట్లా నేను ఇట్లా మీ ఒళ్ళు గట్లా అని ఓగులు కోలుకు అనుకుంటా పార్లమెంట్ మీటింగ్లు సోమవారం నాడు గీతిల్లు నడిపించిర్రు. అరే మీరు ఎన్నన్నా చెప్పుర్రి బై, అసలు ఈ 6 నెలల సంధి రోడ్డు ఎక్కనోళ్ళు లేరు, బాధలు వడనోళ్ళు లేరు, ప్రభుత్వం మీద కోపానికి రానోళ్ళు లేరు. 9.5 ఏళ్ల సంధి ఎన్నడూ లేని మార్పు ఈ 6 అంటే 6 నెలలనే చూయించిర్రోళ్ళు. అగ చూడరు అదూరి ఆ మార్పు ఎట్లున్నదో ఇక మీరే. ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, పోలీసుల లాఠీఛార్జీలు, అరెస్టులు, ఒక్కరోజే మన తెలంగాణలో కనబడ్డ సీన్లు. ఎన్నో ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చినాక మాట తప్పిన సర్కారు మీద జనం ఇగో గిట్ల తిరగబడ్డరుల్లా. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిర్రు, 2 లక్షల నౌకర్లని చెప్పి ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యకుండా చెయ్యి చూయించినందుకు నిరుద్యోగులు ర్యాలీలు తీసిర్రు, ఉద్యమ బాట పట్టిర్రు. ఈ నిరుద్యోగులకు బీఆర్ఎస్ హిమ్మతిచ్చింది, వాళ్లకు మద్దతుగా నిలబడ్డది. నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో 7 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 7 నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. ఇవాళ 1:50 ఇంత ముందు గ్రూప్ 1 లో ఇచ్చేవాళ్ళు, 1:50 కాదు 1:100 చేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కోరిండ్రు. 1:50 నుంచి 1:100 చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? దరిదాపుగా 4 నుండి 5 లక్షల మంది గ్రూప్ 1 రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకు 1:50 నుండి 1:100 అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి, యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరిండ్రు, దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 1:15 నుంచి 1:1 పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగుల దిక్కు ఉండవలసింది పోయి పోలీసులు అరెస్టులు చేసిర్రు, నౌకర్లేవి అని అడిగినందుకు లాఠీ చార్జీలు చేసిర్రు. ఇక ఇంకో దిక్కు ఇటు రాజ్భవన్ కాడ కూడా లొల్లి లొల్లైందొల్లా. నీట్ పరీక్షను రద్దు చేయాలనని విద్యార్థి సంఘపోళ్లు రాజ్భవన్ తొవ్వెంబడి పోయిర్రు. అక్కడ పోలీసు వాళ్ళు వాళ్లకు అడ్డం పడ్డరు. జరసేపు లొల్లి లొల్లి అయినట్టు అయింది. సూషిన్ రానొల్లా, కొత్త ప్రభుత్వంలా నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నదో, ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పినందుకు రోడ్ల మీదకొచ్చి నిరసనలు చేసినందుకు ఈపులు వెలగొట్టుడు గిదేం తారీఖ, ఇదేం మార్పు? నిజం చెప్తున్నా, ఈ 6-7 నెలల సంధి బయటికి రానోళ్ళు లేరోళ్ళ. రైతులు రోడ్ల మీదకొచ్చిర్రు, ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకొచ్చిర్రు, నిరుద్యోగులిగో ఇట్లా తన్లాడుతున్నారు, ఆడపడుసులు నీళ్ల కోసం రోడ్ల మీదకొచ్చిర్రు, మొత్తానికి తెలంగాణనే రోడ్డు మీదకి తెచ్చిర్రోళ్ళ ఈ కాంగ్రెస్ వాళ్ళు అని గరమైతున్నారు జనాలు. ఏ మాట కామాటేనోళ్ళ, కట్టుకున్నోడు ఎంత కంతిరోడైనా ఎంత మెంటలోడైనా కమాయించినా కమాయించకున్నా ఇంటామె సహిస్తుంది, కానీ అదే పెరిమిటి వేరే ఆడవాళ్లతోని గుసగుస పెట్టిండని ఎరుకైనా ఇంకొక ఆమె సోపతి పడుతున్నాడని తెలిసినా ఊకుంటదానోళ్ళ? షీపుర్ కట్ట మర్రేష్ కొడుతుంది ఎటైతే అటనుకుంటా, చెట్ట చెట్ట తరిచి ఇంట్లోకెళ్ళి పోతుంది. అవసరమైతే ఆమెను ఈయనను ఇద్దరికి ఆమె ఇష్టైల్లో సన్మానం కూడా ఎత్తుంది. దునియాలో ఏ మూలకు ఓ ఇదే కథ ఉంటుంది, అంతేనా కాదా? కానీ ఆంధ్రలనొల్ల ఒక ఇంట్లో అలాగు కథ నడిచింది. మొత్తం ఇద్దరు భార్యలు కలిసి పెనిమిటికి ముచ్చటగా మూడో లగ్గం చేసిరల్లా. ఇన్నాక నాకే శిఖర వచ్చినట్టు అయింది, మీరు కూడా చూసి పర్షాన్ కాన్ రీ. ఆహా, ఫస్ట్ ఇగో ఈ పెండ్లి కారట్టు చూసి తరించుర్రీ. చూసిర్రా, ఇగో ఈయనే పెండ్లి పిల్లగాడు, ఈమె పెండ్లి పిల్ల. 25వ తారీఖు నాడు లగ్గం ఉన్నదట, అంటే అయిపోయింది అన్నట్టు ఈ పెండ్లికి పెద్దలు ఎవరనుకుంటున్నారు, ఎవరు పిలిచిర్రనుకుంటున్నారు. ఇగో 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 కింద చూడుండ్రి రెండు పోటువలు. చూసిండ్రా, అక్కలు వీళ్ళిద్దరే పెండ్లి పెద్దలు. ఎవలంటారా ఈ పెండ్లి పిల్లగాని భార్యలొల్ల? అరే అవంటనుల్లో ఇద్దరు భార్యలు కలిసి పెనిమిటికి మూడో పెండ్లి గేత్తాండ్రు. షాక్ అయ్యారు కదా అన్నట్టు ఈ లవర్ బాయ్ విజయ్ దేవరకొండ పేరు పండన్ననట, పండన్న. ఇక ఈ పండన్నకు 20 ఏళ్ళ కిందటనే లగ్గమైంది, కానీ పిల్లలు ఉట్టలే. పోరలు ఉట్టకుంటే ఆ ఇల్లు నరకమే ఉంటుందట కదా. కొన్నేళ్లకు అప్పలమ్మను పెళ్లి చేసుకున్నాడు, ఫస్ట్ భార్య పర్మిషన్ కూడా ఇచ్చిందట అప్పుడు. ఇక ఈ ముగ్గురు కలిసి మెలిసి లోలులు జోడాలు లేకుండా ఉన్నారల్లా. అయితే ఈ పండన్న ఉండే కాడ ఉండక ఇగో గీ లక్ష్మి అనేట ఆమె మీద మనసు వారేసుకున్నాడు. ఆమె కూడా ఈయన మీద వారేసుకున్నదట. ఇక ఇద్దరు భార్యలకు ముచ్చట చెప్పిండు. వాళ్ళేమో పతియే ప్రత్యక్ష దైవము టైప్ అన్నట్టు ఇక పెనిమిటి కోసము వాళ్లే పెండ్లి పెద్దలయ్యిర్రు. శుభరాకలు కొట్టించి ఇంటికి పోయి మా పెనిమిటి లగ్గానికి మీరు అందరు రావాలి అని బొట్టు పెట్టి అందరికి చెప్పిర్రట. మొన్న 25వ తారీఖు నాడు భార్యల సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్నాడు లో. ఇక చెప్పురి కథ, ఒక్కొక్కలేమో ఈడ పిల్ల దొరకక పెండ్లిలుగాక గాయగాయ అయితాన్రు. కానీ పండనకు చూడుండ్రోల్లో మూడు పెండ్లిలు చేసుకున్నాడే కాదు, ఎసోంటి లొల్లులు జెవుడాలు లేకుండా భార్యలను ఒప్పించి మరీ చేసుకున్నాడంటే పండన్నంటే పండన్నే పో అని అంటున్నారు లో అన్నట్టు ఇది ఆంధ్రాల అల్లూరి జిల్లాల ఇందట. అయితే తప్పు చేసిన వాళ్ళను మన కోర్టులు ఐపీసీ సెక్షన్ ప్రకారం శిక్షలేస్తుంది కదా నోళ్ళ. అయ్యో సినిమాలలో చూడలేదా మనము, ఐపీసీ 302 ప్రకారం ఈ ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది, ఐపీసీ 420 ప్రకారం జైలు శిక్ష విధించడమైనది అని ఐపీసీ అని అంటారు. ఎంకటి సంధి అత్తుంది, కానీ ఇప్పటి సంధి ఐపీసీ అనే మాటలే ఉండదొల్లా. ఆ సెక్షన్లు గిక్షన్లు అన్ని మారిపోయినాయి, చూడుదురు కావాలంటే. ఇక ఐపీసీ సెక్షన్లు పోయినాయి కాదోళ్ళ, ఇక కేసులు శిక్షలలో ఐపీసీ అన్న మాటనేనా వాడది. ఐపీసీ అంటే అంగ్రేజుల జమానా నుంచి వస్తుంది కదా, ఇక సోమారం సంధి ఐపీసీని మార్చేసి దాని జాగల కొత్త కానూన్లు వచ్చినాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇగో ఈ కానూన్లు అమలుకి వచ్చినాయి. షార్ట్కట్లో చెప్పాలంటే బిఎన్ఎస్ అన్నట్టు. ఇక ఈ కొత్త కానూన్ ప్రకారం ఏమేమి ఎట్లెట్లా మానేయో చెప్తా. క్రిమినల్ కేసులలో ఎంక్వైరీ అయిపోయిన 45 రోజులలోనే తీర్పులు ఇవ్వాలి. ఈ కొత్త కానూన్ ప్రకారం
పిల్లలను గోనుడు అమ్ముడు ఘోరం అంటే ఘోరమైన నేరం కిందికొస్తుంది. ఈ నేరాలు చేసినోళ్లకు పెద్ద పెద్ద శిక్షలుంటాయి, పెద్ద జుర్మానాలు పెడతారు. ఆడోళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తే జీవిత ఖాయిదు కూడా పడుతుందట. ఇక పెళ్లిళ్ళ మీద కూడా ఈ కొత్త కానూన్లో ఇంపార్టెంట్ మార్పు వచ్చింది. ఏంటంటే ఎవరన్నా అబద్ధాలు ఆడి లేకుంటే ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని ఉద్దర ముచ్చట చెప్పి లగ్గం చేసుకుంటే శిక్ష పడుతుందట. ఇంటామని విడిచిపెట్టినా కొత్త కానూన్లో శిక్షలు వచ్చినాయి అన్నట్టు ఏదన్నా నేరం జరిగిందని చెప్పుకోవడానికి బాధితులు పోలీస్ టౌన్కు రావడం అవసరం లేదట. ఫోన్లు గీన్లు రానే వచ్చే కదా, ఫోన్లలో చెప్పినా నడుస్తుందట. ఇక 0 FIR కూడా ఈ కొత్త కానూన్ కిందకి వచ్చింది. నేరం ఏడ జరిగినా ఏ పోలీస్ టౌన్ లో అయినా గానీ కంప్లైంట్ ఇయ్యచ్చు. ఇక అరెస్ట్ అయినోనికి కూడా కొన్ని హక్కులు ఉన్నాయో, అరెస్ట్ అయిన మనిషి పానం ఎట్లున్నదో, ఈయన బాధలేందో, రందులేంటియో, చేయవలసిన పనులేంటియో గిసొంటి నచ్చిన మనిషికి చెప్పుకోవచ్చు. ఇక ఇసొంటి మార్పులు చేర్పులు బాగానే వచ్చినాయి అన్నట్టు ఈ కొత్త కానూన్ వచ్చినాక మన హైదరాబాద్ లో బోని కూడా అయిందట కేసు పెట్టుడు. ఎన్ని కానూన్లు మారినా మార్పులు చేర్పులు ఎన్నైనా పోలీస్ టౌన్ కి వచ్చిన వాళ్ళకు న్యాయం జరుగుతా అదే 10,000 అని అంటున్నారు పబ్లిక్ అన్నట్టు. ఇప్పుడు ఏంటిదంటే మన ముచ్చట్లకు ఒక పాము వచ్చింది. పాము, ఆ పాము కట పుట్టలో ఉండబుద్ధి అయితే లేదట, దానికి కొత్త జాగా కావాలన్నట. ఆ కొత్త జాగా కోసమే నిరసన వేసిందంట. మరి ఎక్కడ వేసింది, ఏంది కథ, అరుచుకొనిద్దాం రాండ్రి. భద్రాచలంలోనొల్లా అగో రోడ్డు మీద బండి పడిపోయి ఉన్నది. అయ్యో టక్కర్ గిట్లయిందా లేకుంటే పంది అడ్డం వచ్చిందా అని అనుకోగలలా. కాదు కాదు, ఆ కనబడ్డదా, అగో పాముల్లో పాము మంచిగా ట్యాంకర్ కవర్లకి వెళ్ళి వెళ్తుంది అన్లా పురుసతగా వండుకున్నదట. ఇక పోవే పాము, ఇగవో ఏదన్నా పుట్ట చూసుకోపు. ఏంటిదంటే ఈ నడమ పాములు పుట్టలల్లో ఎక్కువ ఉంటలేవట కదా. అగో ఈ పాము అయితే బైగులు జాక్కున్నది, ఈ బండైనే చూసుకోలే. దాన్ని అట్లనే కొద్ది దూరం దాకా నడుపుకుంటూ పోయిండు. ఎందుకో బుస్ బుస్ అని సప్పుడత్తుంటే ఆపిండు. కవర్ చూసే వరకు పామున్నది, గజ్జుమన్నది బండి నడబడేసి ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. ఇక లాస్ట్కు అదేమో ఇగో ఇట్లా బయటపడ్డది. ఇంకా నయము బండి నడుపుతుంటే ఆయనను కాటు పెట్టలే. అదేందోనోలా ఈ నడమ పాములు పుట్టలలో ఉండకుండా అయిగో ఇట్లా బైకులలోనే ఉంటున్నాయి. ఎందుకో ఏం పాడో నాకైతే తెలియదు. మరి ఇవన్నట్టలో ఇయాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేను ఉంటా మరి, నమస్తే.